గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐదు లక్షల బియ్యపు గింజలపై జాతీయ పతాకాన్ని చిత్రీకరించి అందరినీ అబ్బురపరిచారు దేశంపై మక్కువను దేశభక్తిని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఎవరికి తోచిన రీతిలో వారు తమ దేశభక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే రెండు వేల ఇరవై మూడు రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి అలియాస్ రామం అనే ఒక కళాకారుడు ఐదు లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా చిత్రాలను వేసి తన దేశభక్తిని చాటుకున్నాడు అవును ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులు అద్దీ ఆ బియ్యం గింజలకు మువ్వన్నెలు తెచ్చాడు ఒక్క బియ్యం గింజపై జాతీయ జెండా రంగులు అద్దడానికే కష్టం అని అనుకుంటే అతడు ఏకంగా ఐదు లక్షల బియ్యపు గింజలపై త్రివర్ణ పతాకాన్ని చూపించి చూపరులను ఔరా అనిపిస్తున్నాడు ఇందుకోసం రామం పొడవైన బాస్మతి రకం బియ్యాన్ని ఎంచుకొని వాటికి రంగులు దిద్ది వాటిని చాట్లపై అతికించాడు గతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నెల పదహైదు రోజుల్లో మూడు లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది రికార్డు సృష్టించాడు తాజాగా సుమారు రెండు నెలల్లో ఐదు లక్షల బియ్యం గింజలపై రంగులు అద్దడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేసినట్లు చెబుతున్నాడు ఇప్పటికే ఈ అంశం పలు రికార్డు సంస్థల దృష్టికి తీసుకువెళ్లినట్లు రామం తెలిపాడు